హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను మన ఛానల్లో బెండకాయ ఫ్రై అయితే చూపించబోతున్నానండి. ఈ బెండకాయ ఫ్రైని రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది, అలాగే చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా లేతగా ఉన్న బెండకాయలను అయితే తీసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దు, కొంచెం పొడవుగా మధ్యలోకి చీరుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం మినప్పప్పును కూడా వేసుకోండి. తాలింపు పెట్టుకుంటే బెండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని చిన్నగా ఎందుకు కట్ చేసుకోవద్దు అన్నానంటే ముద్దగా అయిపోయి ఫ్రై జిగురు కింద వచ్చేస్తుందండి. అందుకే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 5-6 వెల్లుల్లిపాయలని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. నేను బెండకాయ ముక్కల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదు కదండి, ఆ వీడియో మిస్ అయిందనమాట. అందుకని చెప్పి నేను ముందుగానే ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఈ బెండకాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా మిక్స్ చేసినా కూడా బెండకాయ జిగురు వచ్చేస్తుందన్నమాట. ఈ బెండకాయ ఫ్రైలోకి టేస్ట్ కోసం ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. బెండకాయ ఫ్రైకి ఎప్పుడూ కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, అప్పుడే మనకి జిగురు రాకుండా చక్కగా ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుందండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రైలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి, బెండకాయ ఫ్రై అని చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఇది ఎంత బాగుంటుందో, టేస్టీగా కూడా ఉంటుందో అని. ఈ బెండకాయ ఫ్రైని తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.